గత 5 ఏళ్ల వైకాపా పాలనలో పెద్ద ఎత్తున టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని తెదేపా సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు అధికార దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. టీడీఆర్ కుంభకోణంలో జగన్ తప్పకుండా అరెస్ట్ అవుతారని బుద్దా వెంకన్న చెప్పారు. రాష్ట్రంలో ఎవరికి తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకు కానీ ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. సపోజ్ తాడేపల్లి ఏరియాలోనే ఉంది, అక్కడ గజం గవర్నమెంట్ వ్యాల్యూ 2000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాలు చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది, అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. అవసరం లేని భూమిని కొనుక్కొని దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. వేల కోట్ల స్కామ్ ఇది, 2000 3000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి.